Hello andi, welcome to our channel. Nenu roju meeku tomato charu taste ga ela tayar chesukovalo chupistanu. First tomatoalu teesukovalandi oka ginnelo. Koncham peddaga cut chesukovali tomato mukkalni. Chala taste ga untundandi tomato charu ila chesthe. Tomato mottam cut chesnu. Cut chesin tarvata చింతపండు వేసుకోవాలండి. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ లో కొత్తిమీర, కరివేపాకు, ఒక 10 ఎండుమిర్చి, అల్లం వేసుకోవాలండి. ఇంత ముక్క వేసుకోండి అల్లం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. Salt is calling. Water is calling the dintlo. Circle calling. Conchum pass face calling. ఇంతేండి. ఇవన్నీ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. చూడండి బాగా ఉడికిపోయింది టమాటా. టమాటా ఎండు మిర్చి చింతపండు అన్ని ఉడికాయి బాగా. టమాటా బాగా ఉడికిందండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి చల్లార పెట్టుకోవాలి. చాలా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు వడగట్టుకోవాలి. దీంట్లో ఇంకొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకొంచెం రసం తీసుకోవాలి. ఇట్లా మొత్తం మెదుపుకోవాలండి. ఎండుమిర్చి ఇవన్నీ మెదుపుకోవాలి. అల్లం, ఎండుమిర్చి, ఎండుమిర్చిలోని కారం మొత్తం చారులోకి వచ్చేస్తుంది. అన్నీ ప్రెస్ చేస్తూ గట్టిగా మెదుపుకోవాలి. పోపు వేసుకోవాలండి చారుకి. స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయిన తర్వాత ఆవాలు, ఆవాలైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఆనియన్ కొంచెం ఉడికిన తర్వాత
ఒక 7-8 వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి కొంచెం చితక కొట్టి వేసుకోవాలి. వెల్లుల్లి దెబ్బలు 7-8. ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు కొత్తిమీర కరివేపాకు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగాయండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి మొత్తం. ఇంకా దీంట్లో కారం అసలు పట్టదండి. మనం టమాటాలో ఒక 10 ఎండుమిర్చి వేసినాం కదా, పోపులో పచ్చిమిర్చి వేసాం కదా, కారం అసలు పట్టదు. ఇంకా అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చారు వేసుకోవడమే. చారు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మొత్తం. మరిగించుకోవాలండి చారుని ఒక 15 మినిట్స్ వరకు. చారు చూడండి బాగా మరిగిపోయింది. టమాటా చారు ఒకసారి చూసుకుందాం. రెడీ అయిపోయిందండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని దించేసుకోవడమే. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత దించేసుకుందాం. టమాటా చారు ఎలా ఉందో కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.